మంచుకోడిలో పురుగుల మందులు, ఎరువులు, ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ గుర్తించిందట. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచ్ మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది. తాజాగా టీ స్టాళ్లపై దృష్టి పెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీ పొడి శాంపిల్స్ పరిశీలించారు. మంచి రంగు కోసం టీ స్టాల్స్ ప్రాసెసింగ్ లో లిమిటెడ్ కి మించి పురుగుల మందులు, ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం. దానికి క్యాన్సర్ దారితీస్తుందట. రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాలలోపు సాగు భూమి ఉన్న వారికే ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలన్నారు. ఖమ్మంలో బుధవారం డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టింది. 10 ఉమ్మడి జిల్లాల అభిప్రాయాలు నివేదిక రూపొందించింది. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని బట్టి తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రుణమాఫీ వర్తింపొద్దని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 10,000 కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, టీజీ ఐఐసీ భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా 10,000 కోట్లు రుణాల రూపంలో మరో 10,000 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారని కేటీఆర్ విమర్శించారు. జేఎన్టీయూ హాస్టల్ చట్నీలో ఎలకపడిన ఘటనపై ఆయన స్పందించారు. మొన్న భువనగిరిలో కలుషిత ఆహారం, నిన్న కొమటిపల్లిలో ఉప్మాలో బల్లి, ఇప్పుడు చట్నీలో ఎలక. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే పెద్ద మార్పే తెచ్చారు. ఇకనైనా సర్కార్ కళ్ళు తెరవాలి అని ట్వీట్ చేశారు.